మరి ఓకే మురళి సార్, విజయసాయి కనిపించాడు, ప్రత్యేక హోదాపై నిలదీశాడు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అంశంపై మాట్లాడుతూ, బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏపీకి అన్యాయం చేశారు, రాజధాని నిర్ణయించుకున్న అధికారం రాష్ట్రానికే ఉంది అని దాని మీద ఆయన కామెంట్ చేశారు. ఆర్కే ఉన్నట్టున్నారు కదా, రామకృష్ణ. రామకృష్ణ ఆర్కే, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి ఏంటి, అసలు విజయసాయి రెడ్డి గారు కనపట్టలేదు, విజయసాయి రెడ్డి గారు ఇంత మార్పు ఏంటి అని చెప్పని మేము మొన్న ఏదో ఒక స్టోరీ చేసాం. అంటే చర్చనీయాంశమైంది వాస్తవంగా. మరి అంత దూకుడుగా అంత యాక్టివ్గా ఉండేటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక్కసారిగా ఆయన ట్విట్టర్ మోగబోయింది, దాంట్లో మామూలుగా నీతి వాక్యాలు అవన్నీ వస్తూ ఉన్నాయి. ఏంటి ఈ హఠాత్ పరిణామం వెనక జరిగినటువంటి కారణాలు ఏందని ఒక స్టోరీ అది చెప్పాము. సరే దాని తర్వాత సరే కొంచెం చర్చనీయాంశంగా ఉంది ఇప్పటికీ కూడా. కానీ వాళ్ళు ఏదో ప్రత్యేక హోదా రావాల్సిందే, ఇవ్వాల్సిందే అని చెప్పని ఈరోజు గట్టిగా పార్లమెంట్లో అడిగినట్లున్నారు. ఏంటి మరి తీసుకొచ్చేదానికి ఆయన కంకణబద్ధుడై యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడా, అసలు ఏంది ఆయన పూర్తిగా వైసీపీతో ఉన్నాడా, కొద్దిగా ఎక్కడ గ్యాప్ ఉందా, లేదా ఏంటి బీజేపీకి దగ్గరయ్యారా, సెంట్రల్ స్కీమ్స్ మొత్తం ట్విట్టర్లో తెగ ప్రశంసిస్తూ ఉన్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? అయితే ఈరోజు రాజ్యసభలో రాష్ట్ర ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా వైసీపీ పార్టీ విజయసాయి రెడ్డి మాట్లాడడం జరిగింది. మరి ఆయన మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఆయన స్పీచ్ ప్రధాన అంశం. రైట్ రామకృష్ణ, నీది వాయిస్ మళ్ళా సేమ్ డిస్టర్బెన్స్, యా ప్రాబ్లం ఉంది, యా సరే అయితే తర్వాత మాట్లాడదాం. ఓకే రామకృష్ణ, రైట్ ఓకే రైట్.